హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్ దిస్ ఇస్ భార్గవి ఈరోజు మనం సో డిఎస్సికి సంబంధించి ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది న్యూస్ పేపర్లో సో దాని గురించి అయితే చూద్దాం ఇది మనకి ఎలాంటి గుడ్ న్యూస్ అయితే కాదండి సో ఫుల్గా బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో అసలు ఈ ప్రభుత్వం మనకంటూ ఏం చేస్తుందో ఏంటో తెలియని ఒక సిచ్యువేషన్లో అసలు మనం చదవాలా వద్దా మానేయాలా ఏదైనా జాబ్ చూసుకోవాలా అనే సిచ్యువేషన్లో ఇలాంటి న్యూస్ రావడం అనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది సో చూద్దాం దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో సో ఇక్కడ మనకి చూస్తే తాకట్టులో ఉద్యోగాలు అనే అయితే మెయిన్ టైటిల్తో రావడం జరిగింది అండ్ చూసినట్టయితే టీచర్ పోస్టులు భర్తీ హులుక్కే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు తలొగ్గిన సర్కార్ నియామకాలు చేపట్టరాదని నిబంధన జీతభత్యాలపై ఖర్చు పెరగరాదని షరతు ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం అత్యంత రహస్యంగా ఒప్పంద షరతులు సో బ్యాంక్ రుణం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రుణం కోసం మన టీచర్ పోస్టులనే ఒక ఇదిగా పెట్టేసింది ప్రభుత్వం అని చెప్తున్నారు సో ఇరవై వేల టీచర్ పోస్టుల ఖాళీ ఇక భర్తీ లేనట్టేనా సో టీచర్ పోస్టులు అనేవి నియామకాలు ఇంకా చేపట్టకూడదు అనే షరతు ఉన్నా కూడా సో బ్యా మన గవర్నమెంట్ అనేది ఒప్పుకొని దానికి సంతకం చేశారు అంటే ఇంకా టీచర్ పోస్టులు అనేవి తీసే ఉద్దేశం ఇంకా లేనట్టేనా అనే ఒక న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మనకి సో డిఎడ్ అలాగే బీఎడ్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా సో ఎదురుచూపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా మనకి ఇలాంటి న్యూస్ రావడం అనేది ఫుల్గా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అయితే మనకి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఏర్పాట్లు చేయాలి తాజాగా విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది సో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు అది ఇది అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఈ పద్దెనిమిది వందల డె ఐదు కోట్ల రుణం కోసం ఈ ప్రభుత్వ సారీ ఈ ఉద్యోగాలు ఏవైతే టీచర్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయో వాటినే ఒక హామీ కింద పెట్టేయడం అయితే జరిగింది సో ఇక్కడ కనుక చూసుకుంటే మానవ వనరుల విభాగం కింద ఖర్చు పెరగకూడదనే షరతు ఉన్నట్టు సమాచారం అంతేగాక నెలవారీ జీతాలు తదితర ఖర్చులు పెడ పెరగకూడదనే నిబంధన ఉన్నది సో దీన్ని ఈ బ్యాంక్కి సంబంధించిన రుణం తీసుకుంటే ఈ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయకూడదు అండ్ ఖర్చు అనేది పెంచకూడదు ఇలాంటి షరతులు ఉన్నాయి ఉపాధ్యాయ ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేయకూడదు అని షరతు విధించింది ఈ షరతులు ఈ షరతులకు అంగీకరించే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలుస్తుంది వీటిని అత్యంత రహస్యంగా ఉంచారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ఇరవై వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని అంచనా ఈ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది సాధారణంగా అతి ముఖ్యమైన విద్య వైద్యం పోలీస్ శాఖల్లో ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేస్తారు ఇతర ఏ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసినా చేయకపోయినా ఈ రంగాల్లో చేయాల్సిందే అయితే విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం రకరకాల మార్గాలను అనుసరిస్తుంది సో నార్మల్గా ఏ పోస్టులనే భర్తీ చేసినా చేయకపోయినా ఉద్య సారీ విద్య ఉ వైద్యం పోలీస్ శాఖల్లో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది కానీ ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులు కూడా మనకి తీసినట్టయితే ఏం కనిపించట్లేదు అయితే నార్మల్గా ఈ టీచర్లని తగ్గించడానికో పెంచడానికో ఎయిడెడ్ పాఠశాలల్ని మామూలుగా ప్రైమరీ స్కూల్స్ని ఇవన్నీ కలిపేయడం సో టీచర్స్ని అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేయడం ఇలా అయితే చాలా వరకు చేశారు అయితే ఇక పాఠశాలలు విలీనం వల్ల ఉపాధ్యాయులు కొరత తీరకపోగా చాలా చోట్ల ఉపాధ్యాయుల కొరత అనేది కనిపించింది చాలా ఇతను అంటే ఈ గవర్నమెంట్ ఏమనుకున్నది అంటే సో ఎయిడెడ్ వాళ్ళని టీచర్స్ని తీసుకెళ్ళి గవర్నమెంట్లో కల్పిస్తే టీచర్లు కొరత అనేది ఉండదు అనుకున్నారు కానీ అనుకున్న దానికంటే ఎక్కువ కొరత అనేది ఏర్పడడం జరిగింది చాలా చోట్ల ఉపాధ్యాయుల కొరత కనిపించింది రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలు సుమారు ముప్పై నాలుగు వేలు ప్రైమరీ స్కూల్స్ అంగ కలిపి ముప్పై నాలుగు వేలు అందులో పదకొండు వేల పాఠశాలలు అనేవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉండడం జరిగింది అయితే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఒకే ఉపాధ్యాయుడు చూసుకోవాల్సి ఉంటుంది మిగతా పదిహేను వేల పాఠశాలల్లో కనుక చూసుకుంటే ఒకటి నుంచి ఐదో తరగతులు మొత్తం క్లాసెస్ అన్నిటికీ కూడా కలిపి ఇద్దరు ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఉండడం జరిగింది అంటే ఇక్కడ కూడా మనకి ఒక ఉపాధ్యాయుడు ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా వాళ్ళు అరకొరగా ఉన్నట్టే మనకి లెక్క ఎందుకంటే క్లాస్కొకరు లేకపోతే సబ్జెక్ట్కి అన్నప్పుడు సో మొత్తం మనకి చాలామంది ఉపాధ్యాయుల భర్తీ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది కానీ ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే ఉపాధ్యాయులందరూ కూడా అరకొరగానే కనిపిస్తూ ఉన్నారు మరోవైపు ఉన్నత పాఠశాలల్లోని ఇదే పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఉన్న ఆరు నుంచి పది తరగతులకు చెప్పేందుకు తగిన ఉపాధ్యాయులు ఉన్నారు కొన్ని చోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు కానీ చాలా చోట్ల సరిపడా ఉపాధ్యాయులే ఉన్నారు కానీ పాఠశాలల విలీనం వల్ల ఉన్నత పాఠశాలలకు ఒకేసారి మూడు తరగతుల విద్యార్థులు కొత్తగా వస్తున్నారు తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనుకున్న ముగ్గురు ఉపాధ్యాయులు అక్కడి నుంచి రావాలి సో ఈ విధంగా అంటే ప్రైమరీని తీసుకెళ్ళి ఏవైతే కలిపేస్తున్నారో స్కూల్స్లో అక్కడ మనకి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్కి ఖచ్చితంగా కొంతమంది ఉపాధ్యాయులు అనేవాళ్ళు కావాల్సి ఉంటుంది సో ఒక స్కూల్కి ముగ్గురు ఉపాధ్యాయులు కావాలంటే అలా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు కానీ ప్రాథమిక పాఠశాలల నుంచి వచ్చేవారు లేరు అదే సమయంలో ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉపాధ్యాయులు లేరు ఈ పరిస్థితుల్లో విలీనం ద్వారా కలిపేస్తున్న విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న దీనిపై కొంత కసరత్తు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడి అన్నట్లుగా తయారైంది దీనికి పరిష్కారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయడమే అయితే ప్రపంచ బ్యాంకుతో తాజాగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో మానవ వనరులు అంటే ఉపాధ్యాయుల భర్తీ జీతభత్యాలపై ఉన్న ఖర్చును పెంచకూడదన్న షరతు విధించింది దానిపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది అంటే ఇక ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ లే చేయలేనట్లయినా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చే పద్దెనిమిది వందల ఐదు కోట్ల రుణంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వారి నైపుణ్యాలను మెరుగుపరచడం చేస్తారు సామర్థ్య ఆధారిత బోధనా అభ్యాసంలో నైపుణ్యత అన్న పేరిట అమలు చేసే పథకానికి అప్పు మొత్తం వినియోగిస్తారు సో పదిహే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రుణం తెచ్చి ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక షరతు విధించినప్పటికీ కూడా ఇవన్నీ చేసి ఏం సాధిస్తారో అర్థం కావట్లేదు సో సరిపడా ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళని మెరుగుపరచ అంటే వాళ్ళ చేత మంచి నైపుణ్యమైన విద్యను పిల్లలకి అందించాలి నాణ్యమైన విద్యను అందించాలి అని ఒక ఆలోచన ఉంటే అది మంచిదని అందరూ అనుకోవచ్చు కానీ అక్కడ ఉపాధ్యాయులే లేరు పిల్లలకి విద్య అనేది ఏ విధంగా అందుతుంది సో ఉన్న వాళ్ళతో విద్య అనేది ఎంతమందికి చెప్పిస్తారు ఏంటి అనే ఆలోచన కనీసం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం అనేది ఏ విధంగా తీసుకున్నారో అయితే అర్థం కావట్లేదు అండ్ ఇంకా మెగా డిఎస్సి ఉత్తి మాటేనా అనేది ఇక్కడ ఒక హెడ్లైన్లో అయితే రావడం జరిగింది లాస్ట్ టైం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం టూ టైమ్స్ డిఎస్సి అనేది తీసింది సో ఎలా అంటే మనకి గుడ్డి కంట మెల్ల మేలే కదా అన్నట్టు అస్సలు లేదే లేదా అనికంటే కనీసం రెండు డిఎస్సీలు తక్కువ పోస్టులతో అయినా తీసి భర్తీ చేసింది పోయిన ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వీలైతే చూపిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం టెట్ అనేది కూడా తీయలేదు మరి ఎందుకని అది కాక ఇంత పెద్ద నిర్ణయం అనేది ఏ విధంగా తీసుకుంటారు సో ఇక్కడ డిఎస్సి అనేది లేనట్టయినా మరి డిఎడ్ బిఏడ్ అభ్యర్థులు ఏం కావాలి అనేది అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా అయితే మిగిలిపోయింది సో చూడాలి మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి సో అసలు మనకి డిఎస్సి కానీ టెట్ కానీ ఇచ్చే అవకాశం ఉన్నదా లేదా సో ఇవ్వము లేదు అని చెప్పేస్తే సో వాళ్ళు వేరొక ఆప్షన్ అనేది వెతుక్కుంటారు కదా ఎందుకు ఈ బాధ అంతా అర్థం కావట్లేదు సో చూద్దాం మరి ఏమాత్రం ప్రకటిగా స్పందిస్తారో ఈ న్యూస్కి సంబంధించి సో ఇది అయితే ఇవాళ పబ్లిష్ అయిన న్యూస్ అయితే సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ న్యూస్ని మీకు వీడియో కింద వేయడంలో గల ఉద్దేశం ఏంటి అంటే సో ఎవరైతే ఇంకా ఎదురు చూస్తూ ఇలాంటి ఆప్షన్ లేని వాళ్ళు ఎదురు చూసినా ఓకే సో చాలామంది ఏంటంటే వచ్చిన వాటిని కూడా వదులుకొని వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు హోప్ అనేది వదులుకొని వచ్చిన దాంతో వెళ్ళి అంటే వచ్చిన జాబ్తో హ్యాపీగా సెటిల్ అయ్యి ఉంటారు అనే ఒక ఉద్దేశంతో అయితే చేయడం జరుగుతుంది అంతేగాని ఎవరిని నిరుత్సాహపరచడానికి కాదు ఏంటి కాదు సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం